ఎవరైనా ఒక స్వామీజీ దగ్గర ఏదైనా చిన్న మిరాకిల్ చూపించాడంటే ఆ స్వామీజీకి ఒక పెద్ద ట్రస్ట్ పెట్టాలి, ఆ స్వామీజీని అక్కడ కూర్చోబెట్టాలి. ఎంతవరకు డ్రాకులాలు ఏ విధంగా బ్లడ్ సక్ చేస్తాయో ఆయనలో ఉన్న విజ్ఞానాన్ని దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలని చూస్తున్నా. స్వామీజీలు ఏం చేస్తారు పాపం, వాళ్ళు భగవద్ధ్యాన తత్పరులై భగవంతునికి నమస్కారం చేస్తూ నిత్య నైమిత్తిక కర్యల్ని కార్యాలని క్రియల్ని అత్యంత పవిత్రవంతంగా చేసుకునే స్వామీజీలు ఏమి చేయలేకుండా నిరుత్తరులైపోతారు. వీళ్ళు చేసే ప్రతి అన్యాయానికి అధర్మానికి ఆ స్వామీజీలు బలి అయిపోతారు. ఒక్కొక్క టైంలో నేను కొన్ని ప్రాంతాల్లో చూశాను స్వామీజీని బెదిరించడం ఎంత రాక్షస కృత్యం, తమోగుణ ప్రధానం, ఇవన్నీ జరుగుతున్నాయి. దీనికి అందరికీ మూల కారణం మనం వేసే ప్రతి అడుగు, మనం పీల్చే ప్రతి నిమిషంలో పీల్చే గాలి మనల్ని ఆ విధమైనటువంటి సద్వివేకము నుండి తప్పించి రాక్షసత్వం వైపు మోడు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. భవిష్యత్తులో ఇప్పుడే లేకుండా అయిపోయినారు 99.99% స్వామీజీలు వచ్చినా రాదని చెప్తూ, ఒకవేళ ఎవరికన్నా వాని రహస్యాలు ఏమైనా తెలిస్తే తెలవకుండా ఉండడానికి ఏదో ఒక కృత్యాన్ని ఆచరించి వాడికి వీడికి మధ్యలో అయిష్టతను క్రియేట్ చేసి పక్కకు తప్పుకుంటున్నారు స్వామీజీలు. ఇదంతా ఎందుకు జరుగుతున్నది? దీనివల్ల దేశం ఎక్కడికి వెళుతున్నది? ఆ వీడేం చేస్తాడు గడ్డ తాపసి అని అనుకోవడానికి వీల్లేదు. మన యొక్క అత్యంత ప్రాచీనమైనటువంటి సంస్కృతి అదే అధర్మం, అదే అధర్మం. మన సంస్కృతిని వారసత్వ సంపద అంటే ఖాళీ కన్స్ట్రక్టెడ్ ఫోర్ట్స్, కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్, చాలా ప్రాచీన కాలంలో కన్స్ట్రక్ట్ చేయబడినటువంటి, నిర్మాణం చేయబడినటువంటి హరప్ప మోహంజోదారో తర్వాత కోణార్క మధురై రామేశ్వరం వైకుంఠం ఈ టెంపుల్సే కావు. ప్రాచీన కాలంలో ఉన్న విద్యను ఎవరైతే నింపుకొని సమాజ శ్రేయస్సుకై పాటుపడుతుంటారో వారి లోపల ఉన్న విద్యను కూడా పరిరక్షించి సజీవంగా ఉంచడానికి ప్రభుత్వాలు కానీ సమాజం కానీ తోటి మనుషులు కానీ ఎవరైనా సరే కృతకృత్యులై ధర్మబద్ధ కంకణులై ఉన్నప్పుడు మాత్రమే మన యొక్క ప్రాచీన విద్య, ప్రాచీన వారసత్వ సంపద వైజ్ఞానిక రంగంలో కానీ నిర్మాణాత్మక రంగంలో కానీ ఏజ్ టీజ్ నిలబడి భవిష్యత్తులో వచ్చే ప్రజలకు అందించగలుగుతుంది. ఇక్కడ గోరఖ్పూర్ నుంచి బయలుదేరిన వ్యక్తి హిమాలయాస్లో వెళ్ళి అక్కడ ఎముకలు గొరికే చలిలో బద్రీనాథుని సందర్శించుకొని పక్కకు రాగానే వేడి నీటి బుగ్గలున్నాయి. ఆహా, ఆ వేడి నీటి బుగ్గల్ని మనం స్నానం చేయగానే అక్కడక్కడనే 1 యార్డ్ డిస్టెన్స్ ఒక్క గజము ముందుకు వెళితే చల్లటి నీళ్ళు, దాంట్లో చెయ్యి పెట్టినట్టయితే ఇది నీలం రంగులోకి వచ్చేస్తుంది. ఈ చెయ్యి వేళ్ళు ఇవి రెండు ఇట్లా పెడితే గడ్డగట్టుకపోతుంది, ఆ రక్తం అనిపిస్తుంది, బ్లడ్ గడ్డగట్టుకపోతుందా అనిపిస్తుంది. కానీ అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే పొగలు జిమ్మే వేడి నీటి బుగ్గలున్నాయి. అక్కడే అదే దేవాలయ ప్రాంగణంలో దాంట్లో స్నానం చేస్తే ఆహా వెళ్ళి బద్రీనాథుని సందర్శనం చేసుకుంటారు. అదేవిధంగా ఇదే మహత్వం, విచిత్రం. జ్వాలాజీ దగ్గరికి వెళితే హిమాచల్ ప్రదేశ్లో
దేవి అక్కడ దేవి దగ్గర పై దర్శనం చేసుకొని గుట్టపైన కూర్చొని కాసేపు ఆ జ్వాలాజీ మాతను ధ్యానం చేసుకుందామంటే చలి బయటకు వస్తే అక్కడ లోపల కూర్చోగానే అక్కడి నుంచి జ్వాల ఉంటుంది, అగ్ని జ్వాలలు వేడిగా ఉంటాయి. ఇవన్నీ భగవంతుడు ప్రకృతి సాధన చేసుకునేవారికి సాధకులకు ఇటువంటి ప్రకృతియే రక్షణ కల్పిస్తుంది. ఆనాడు ప్రాచీన కాలంలో కూడా ధ్యానానికి తపస్సు చేసుకునే తపస్వి మునులకు యోగులకు రక్షణ లేదు, ఈరోజు కూడా రక్షణ లేదు. వీళ్ళందరికీ రక్షణ ఉండాలి. ఆనాడు చక్రవర్తులు యోగ శిబిరాన్ని ఏర్పాటు చేసి యోగాశ్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకు అనేక రకమైనటువంటి సదుపాయాన్ని ఏర్పాటు చేసి వారికి రక్షణగా భటుల్ని నియమించి యజ్ఞయాగాది క్రియల్ని అష్టాంగ యోగంలో వెళ్ళేవాళ్ళు, షడాంగ యోగంలో వెళ్ళేవాళ్ళు, తపస్సు చేసేవాళ్ళకు వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళని చేస్తే వాళ్ళు ఇచ్చినటువంటి ఆశీర్వచనం చేత ప్రజలందరూ వర్ష వాతాతప శైథిల్యత నుంచి రక్షింపబడి కరువు కాటకాలు లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాల చేత హాయిగా ప్రాణోపాసన చేస్తూ జీవించేవారు. ఆ విధంగా కాలం కవులను, పండితులను, కళారాధకులను, యోగులను, జ్ఞానులను సంరక్షించే కాలం. క్రీస్తు శకం 14వ శతాబ్దం శ్రీకృష్ణదేవరాయల వరకు, దాని తర్వాత 50 సంవత్సరములు చిన్నాభిన్నమైపోయిన తర్వాత రఘునాథ భూపాలుడు, కులశేఖరాలు వారు తంజాబూరును రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. ఆయన కూడా ఆ విధమైనటువంటి తర్వాత ఈ చాణిక్యుడు మౌర్య సామ్రాజ్య స్థాపకుడు. ఈ విద్యలన్నీ అడుగంటిపోతున్నాయని నలంద విశ్వవిద్యాలయం పాటలీపుత్రం దగ్గర ఏర్పాటు చేసి ఆ కాలం లోపలనే ఇటువంటి ఈ ప్రాచీనమైనటువంటి మహత్తరమైనటువంటి విద్యలను బోధించి మానవుల్ని వినూత్న శైలిగా వినూత్నమైన పద్ధతిలో సమాజానికి ప్రపంచానికి ఉపయోగపడే పద్ధతిలో మోల్డ్ చేయడానికి యూనివర్సిటీ ఏర్పాటు చేశాడు. ఆయన ప్రవచించిన ప్రతి పద్ధతి, సిద్ధాంతీకరించినటువంటి సిద్ధాంతాలు, రచించిన అర్థశాస్త్రం ఈ రోజుకు కూడా ప్రపంచానికి దారి చూపిస్తుంది.